अच्छा हम बुलबुले हैं इसके ये सारे जहां से अच्छा पर्वत ఈరోజు మనం జెండా ఎందుకు ఎగరేసుకుంటున్నాం చెప్పాలి? ఏంటి ఈరోజు అంటే ఏంటి జెండా? ఎందుకంటే ఒక రాజ్యానికి వెళ్తున్నప్పుడు జెండా ఎగరేసేవాళ్ళు వాళ్ళ విజయానికి చిహ్నంగా. మనకేంటి, మనకు రాజ్యాలు లేవు కదా, అని ఏమైంది, బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పారదోలడం, అలాగే మనకి మనం స్వేచ్ఛను ప్రసాదించుకున్నాం. ఇప్పుడు మనం ఇంత ఫ్రీగా మనం మాట్లాడుకుంటున్నాము అంటే దానికి కారణం ఏంటి, ఈ స్వాతంత్రమే. మీరు సినిమాలు చూసుంటారు, ఇది భారతీయుడు సినిమాలు చూసుంటారు స్టార్టింగ్లో చిన్నప్పుడు, మీరు బాగా అసలు మీరు ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మన రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, మీరు చూడండి, అంటే ఫ్రీడమ్ మూమెంట్కి సంబంధించి అక్కడ సినిమాలు చూస్తే వందే మాత్రం బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆ పదం పలకడానికి కూడా మనకి స్వేచ్ఛ లేదు. దీన్ని అది అధిగమించి ఎంతోమంది ఎంతోమంది వాళ్ళ జీవితాలని మనకి త్యాగం చేస్తే మనం ఈరోజు దీన్ని అనుభవిస్తూ ఉన్నాం. దీన్ని ఎలా ముందు తీసుకెళ్తాం, మీకు ఆల్రెడీ పాఠాల్లో చాలామంది చెప్పే ఉంటారు, మీ టీచర్స్ రోజు చెప్తూనే ఉంటారు, మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. అది కూడా ఎప్పుడూ కూడా మన సత్ప్రవర్తనతో ముందుకు తీసుకెళ్ళాలి దేశాన్ని. ఇప్పుడు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే దాన్ని అలవర్చుకుంటేనే పెద్దయ్యాక కూడా అది పోకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనం బాగా చదువుకొని మన తల్లిదండ్రులకు కావచ్చు, మన ఊరికి కావచ్చు, మనం ఎప్పుడైతే ఉపయోగకరంగా ఉంటామో అది దేని ద్వారా వస్తుంది, ఎడ్యుకేషన్ విద్య ద్వారానే వస్తుంది, మన సత్ప్రవర్తన ద్వారా వస్తుంది ఆ మంచి పేరు. పిల్లలందరూ కూడా ఆ విధంగా మీరు నేర్చుకోవాల్సిందే. మీరు గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ ఎక్కడా ఇబ్బంది లేదు, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తినే. మనకి ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ ఉంటుంది, కేవలం ఎవరైతే డిసిప్లిన్డ్గా క్రమశిక్షణతో చదువుకుంటారో వాళ్ళకి 100% ప్రైవేటా గవర్నమెంటా పక్కన పెడితే 100% వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఎక్కడా కూడా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూళ్ళను పెట్టుకోవద్దు, ఎందుకంటే కంపారిటివ్గా చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, మనకి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. మీరందరూ కూడా పిల్లలందరూ కూడా మీరు కంపల్సరీ ప్రతిరోజు స్కూల్కి రావాలి, అది నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మనం ప్రాపర్గా నేర్చుకుంటామో మంచి భవిష్యత్తు ఉంటుంది మనకి. మీరందరూ కూడా 100% స్కూల్కి వెళ్లాల్సిందే. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనం భవిష్యత్తులో ఎదగాలి. ఆ విధంగా మనం నెక్స్ట్, ఇప్పుడు మనకి స్వాతంత్రం గురించి సమస్య లేదు, మనకు స్వాతంత్రం, కానీ మనం దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, మన ఎడ్యుకేషన్ ద్వారా దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం, మన సత్ప్రవర్తన ద్వారా ముందుకు తీసుకెళ్తాం. విద్యార్థులందరూ కూడా అది నేర్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మనం సార్ అని చెప్పేశారు, ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే ఇది ఎందరో వీరుల త్యాగఫలం. ఈ త్యాగఫలాన్ని మనం ఉపయోగించుకొని మరి చక్కగా ముందుకు వెళ్ళాలి. మన మన స్థాయిలో అంటే నాకు మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్న పులకితయామినీ ఫుల్లకుసుమిత త్రుమదళ శో